वर्ल्ड फेमस इन हैदराबाद आयना। नमस्कार प्रकाश राज अने अन्ना 23 संवत्सराल कितम आप्तुलु कोई वंदल सार्लु आयन मीद इरिटेशन फील अय्यानु वीडु दब्बुतुन्नाडु अनि कोई लक्षल सार्लु प्रेमिंचानु एंदुकंटे प्रकाश राज लोपलकु पोयि चूस्ते प्रकाश राज एंटो तेलुसुकोवडं चाला చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఊరొచ్చి 18 సంవత్సరాల కిందట ఒక 10 ఎకరాల పొలం తమ్ముడు ఒక నాకు ల్యాండ్ కావాలంటే నేనే 10 ఎకరాల పొలం ఇచ్చాను. ఇచ్చినప్పుడు కానీ 100 మందికి పొలం ఇచ్చాం కదా, ఈ 100లో 101 వాడు అనుకున్నాను. కానీ ఈయన షార్ద్నర్కు గుర్తింపు తీసుకొచ్చి పక్కన కొండారెడ్డిపల్లి అనే విలేజ్ని దత్తత తీసుకొని అద్భుతంగా ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇస్తూ, ముఖ్యంగా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని 100ల మంది నేను ఫామ్ హౌస్లో పెట్టి తన సొంత ఖర్చులతో దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజు ఫ్రీ భోజనం ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకొని బస్సులు ఇచ్చి వాళ్ళ గమ్యాలకు చేర్చాడు. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆయనలో గొప్పతనం, ఆయనలో గొప్ప వ్యక్తిత్వం. ఎవరైనా కష్టాలు ఉంటే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, రా ఏంటి ప్రాబ్లం అంటాడు. ఎంతోమంది తెలిసిన ఆర్టిస్టుల పెళ్ళిళ్ళకి, పిల్లల పెళ్ళిళ్ళకి చిన్న అమౌంట్ కాదు లక్షలు పంపేయటం నా కళ్ళారా తెలుసు. పేర్లు చెప్పడం అది భావ్యం కాదు కాబట్టి ప్రకాష్ రాజ్ లోకల్ ఆడు, నాన్ లోకల్ ఇవన్నీ కాదు. ఇక్కడేం సార్ ఇది, మేము మా మనందరమా, మా కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ఏమీ లేవు, మేమందరం మా మనుషులం. 27 సంవత్సరాల కిందట మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అధ్యక్షుడిగా స్థాపించిన మా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేశాడు, బ్రహ్మాండంగా పనిచేశాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారు అనుకున్నవి కొన్ని జరగవచ్చు. మనకు 100 కిలోమీటర్లు ఏం చేస్తే 90 కిలోమీటర్లు పరిగెత్తుండొచ్చు. కానీ వాళ్ళు బాగా చేయలేదని మేము ఎవరినాను ఎవరు, కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసినా 100 మైళ్ళు అవలీలలుగా పరిగెడతాడని నమ్మకంతో నేను ఆయన వెనకాల వచ్చి నిలబడ్డాను. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మా ఊళ్ళో ఆయన చేసిన అద్భుతాలు నా కళ్ళల్లో చూశాను కాబట్టి అట్లాంటివి మాలో చేస్తే అద్భుతమైన బిల్డింగ్తో పాటు ఎన్నో ఈ 900 మంది ఇళ్లల్లో ఒక భరోసా ఉంటుంది. పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆరోగ్య సమస్య కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకు మా ఉంది, మనకి అండ ఉంది అన్న భరోసా కల్పించడానికి ప్రకాష్ రాజు గారు లాంటి వాళ్ళు ఉండాలి, ఉంటుంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాన్ లోకల్ లోకలేను సార్, ఇక్కడ ఎవరు సార్ ఇక్కడ నాన్ లోకల్ లోకల్ ఇక్కడ పుట్టిన ప్రభాసు ఇండియాని వెళ్తున్నాడు, ఇవాళ ఇక్కడ పుట్టిన రాజమౌళి ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు తీయమని అడుగుతున్నారు, గర్వపడాలి. ఇక్కడ లోకలేండి, 23 ఏళ్ళ నుంచి ఆయన వచ్చి ఇక్కడ మనలో ఉండి మా ఊరు ఇల్లు కట్టుకొని మా ఊరు అద్భుతమైన సేవ చేస్తూ, నాన్ లోకల్ అయితే ఆయన ఊరు కర్ణాటక వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా, షాద్నర్లో ఒక ఊరుని దత్త తీసుకుని 2 రోజులని ఆ ఊరిలో ప్రతి ఒక్కడు ప్రకాష్ రాజ్ పేరు గుండెల మీద పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ అంటే నేను మా ఊర్లో కూడా మాకంటే ప్రకాశానికి ఎక్కువ పేరు ఉంది. కొందరు అక్కడ వచ్చి మా దగ్గర ఉండండి సార్ అని బతిమాలుతున్నారు. మీరు ఒకసారి వచ్చి షాద్నర్ చూస్తే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటే తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిత్వంతో కూడుకున్న, విలువలతో కూడుకున్న మంచి మంచి మనిషి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వర్గ పోరాటం కానీ ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ మా అమ్మ ఇది. ప్రతి ప్రెసిడెంట్ కానీ అందరి బ్లెస్సింగ్స్తో, ఇంతకు ముందు వారందరి సలహాలతో ప్రకాశన అద్భుతంగా చేస్తాడని ఆయన వెనకాల మేము నడవటానికి వచ్చాం, నడుస్తాం. ఆయన ప్యానల్ని ఘన విజయం సాధించి ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది లెజెండరీస్ అందరూ గొప్పవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఇంతకుముందు పనిచేసిన పేరున ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఎవరు తప్పు చేశారని కానీ, ఎవరు మాన తప్పుదో పట్టించారని కానీ మేము మాట్లాడకూడదు. అందరూ బాగా చేశారు కాబట్టి వీళ్ళందరికంటే మించి ప్రకాష్ రాజ్ అనేవాడు అద్భుతంగా చేస్తాడని నమ్మకంతో మేము ఆయన కాల్లో కాలేయటానికి, చేతిలో చేయటానికి, ఆయన్ని ముందుండి నడిపించడానికి ఆయన అద్భుతం చేస్తాడు 100% చెప్తున్న మా అసోసియేషన్కి 27 సంవత్సరాల తర్వాత ఒక సొంత బిల్డింగ్ కాబోతుంది. భరోసాతో చెప్తున్నా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, అది చేసే దమ్ము సత్తా ఉంది. అవసరమైతే ఏమైనా చేసి తీసుకురాదు కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి నేను రావాలని వచ్చి ప్రకాశానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తూ మేమందరం ఆయన వెనకాల నడుస్తున్నాం. ఇక నుంచి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మమ్మల్ని యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కానీ, టీవీ ఇంటర్వ్యూలకు కానీ, ఫోన్ లైన్కి కానీ, ఎలక్షన్ల వరకు పిలిచి మమ్మల్ని దయచేసి మేము వస్తాం, మాకు లూజ్ టంగు గబకన ఏదో మాట్లాడతాం, గొడవ వద్ది, ఇవన్నీ పెట్టకండి. మాకేం మాట్లాడతాం మాకు తెలియదు. మైక్ వస్తే మాకు బీపీ వస్తుంది, బీపీ వస్తే మేము ఏదో ఒకటి మాట్లాడతాం, అది పెద్ద కాంట్రవర్సీ అవుద్ది. ఆ కాంట్రవర్సీలకు దయచేసి తావి ఇవ్వకుండా సజావుగా చక్కగా ఎలక్షన్ జరిగే విధంగా చేసి మీ సహకారం ఇవ్వాలి.
మేము బాగుండాలి. మాది ఎంతండి 900 మంది, 900 కమాస్ కోసం రెండు ఫోటోలు వేసి వర్గ పోరాటం ఘన విజయం. ఏంది ఇది నారాయణ స్కూల్ ఏడా? మా అసోసియేషన్ ఇది, మా అసోసియేషన్ 900 మంది చేసుకుంటున్నాం. నారాయణ స్కూల్ ఏడైతే కాదు ఇది. మేము అందరమే మా సభ్యులు. మాది చిన్న కుటుంబం, చక్కని కుటుంబం, మంచి కుటుంబం. మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తాం, అందరు ఆశీస్సులతో ముందుకెళ్తాం. ముఖ్యంగా చేతులెత్తి దండం పెడుతున్నాం, మేము మీడియా సహకారం కావాలి మాకు. ఏం సహకారం కావాలంటే మీరు ఓట్లు ఇప్పియొద్దు మాకు, మమ్మల్ని గోల్ చేయకుండా ఉండాలి. మా చేతులైతే దండం పెడుతున్నా సోదరులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చినా కలుద్దాం. థ్యాంక్ యూ గణేష్.